ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో ఉన్న వ్యక్తిని చూసారా? చూడ్డానికి జెంటిల్ మ్యాన్ లా కనిపిస్తున్నాడు కదూ, కానీ మనోడు చేసిన పని తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఇంతకీ మనోడు ఏం చేశాడనగా? అశోక్ అనే వ్యక్తి హిటాచీ సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఏటీఎంలలో డబ్బులు డిపాజిట్ చేయడం ఇతని పని. ఈ క్రమంలోనే తాజాగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి 2.4 కోట్లు విత్ డ్రా చేస్తాడు. బ్రాంచ్ పరిధిలోని హెచ్డిఎఫ్సి ఏటీఎంస్ లో డిపాజిట్ చేయాల్సిన నగదుతో ఎంచక్కా ఉడాయించాడు. దానవాయిపేట హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసి పరారయ్యాడు. దీంతో హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిబ్బంది రాజమండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అశోక్ 3 ఏళ్లుగా హిటాచీ మేనేజ్మెంట్ సంస్థలో అశోక్ క్యాష్ ఫిల్లింగ్ బాయ్ గా పనిచేస్తున్నాడు. ఈ మొత్తాన్ని 19 ఏటీఎంలలో ఫిల్లింగ్ చేయాల్సి ఉండగా అశోక్ సొమ్ముతో పరారయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు ఒక ప్రకటన చేస్తారు. నిందితుడి ఫోటోను షేర్ చేసిన పోలీసులు సంబంధిత టోల్ గేట్ల వద్ద చెక్ చేయాలని తెలిపారు. 6 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నిందితుడు అశోక్ డబ్బులతో స్విఫ్ట్ కారులో ఉడాయించినట్లు సమాచారం సేకరించారు పోలీసులు. కారును అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో వదిలి పరారయ్యాడు. స్వగ్రామం కపిలేశ్వరం మండలం మాచర్లమెట్ట గ్రామం లోని తన ఇంట్లో ఉన్న అశోక్ ను తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తనను ఎవరు గుర్తుపట్టకుండా ఉండే విధంగా గుండు చేయించుకొని ఊర్లో తిరిగాడట అశోక్. మొత్తంగా ఘటన జరిగిన 12 గంటల్లోపే ఘరానా దోపిడీ కేసును ఛేదించారు రాజమండ్రి పోలీసులు. దోపిడీ చేసిన 2,20,50,000 రూపాయలతో పాటు కారు స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.